एसीटी प्रेक्षकुल नमस्कार वेलकम टू टैलेंट शो अंदर पेर्लु पेट्टुकुंटाम कदा सर आ पेर की सार्थकता चेसुकुंटारा को मंदी की पेर पेर्लागा उंडिपोतदि मरि कोंतमंदिकि अयिते आ पेर सार्थकत अवुतदि अयिते आ पेर की सार्थकत चेसुकुन्न उज्वलत इप्पुडु मनं माट्लाडबोतुन्नाम इंतकी उज्वल एवरु ఎవరు ఏంటో మరి ఉజ్వల ఏం చేస్తుంది అసలు మనం ఉజ్వల అని టాలెంట్ షోకి ఎందుకు పిలిచాం ఇవన్నీ ఉజ్వల అన్నడికి తెలుసుకుందాం. హాయ్ నాన్న. హాయ్ సార్. బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? నేను ఇతాక స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ ఓకే గుడ్. ఏంటి అసలు ఉజ్వల పేరు అయితే సూపర్గా ఉంది. సో అలాగే దానికి సార్థకత కూడా అని నేను ఏదైతే చెప్పేశా మా వ్యూవర్స్ అందరికీ. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను డ్రాయింగ్ చేసి రిపబ్లిక్ డే అప్పుడు 73 రావాకుల పైన ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మల్ని వేసి నాకు ఒక మిరాకిల్ వరల్డ్ రికార్డ్ అనేది ఒక వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది. ఓ రావి ఆకుల పైన వేసావా? ఇంకోటి నెమలికల్ పైన 75 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా వేశాను. అది ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వేశాను. దానికి కూడా ఒక 2 రికార్డులు వచ్చాయి. సో ఇప్పుడే అంటే ఇంటర్లోనే రికార్డుల మీద రికార్డులు కొడుతున్నావు అన్నమాట. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరు చేయలేని నేను చేస్తుంది అన్నట్టు కాస్త ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. సో నీకు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు. ఏంటి చదువుకోవా అన్నారా? స్టార్టింగ్లో బాగా అనేవాడు కానీ నా డ్రాయింగ్ వేయాలి అంటే వేయాల్సిన ఫీలింగ్తో వాళ్ళు అలా ఆపేశారు. అంటే బేసిక్గా చాలా మంది పిల్లలు డ్రాయింగ్ వేస్తూ ఉంటారు కానీ వేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే ముందు చదువు తర్వాత అవన్నీ తర్వాత అంటారు కదా. అలా నిన్ను ఎవరు అనలేదు అమ్మ కానీ నాన్న కానీ అన్నారు సార్ కానీ నేనే నా ఇంట్రెస్ట్ చూసి ఆపేసి. ఓకే. ఇప్పుడు బాగా నిన్ను దగ్గరుండి ప్రోత్సహించేది ఎవరు? మా అమ్మే సార్. అమ్మేనా? నాన్న ప్రోత్సహించరా? ప్రోత్సహిస్తారు సార్. మా అమ్మ ఎక్కువ చేస్తుంది. అమ్మ ఎక్కువ చేస్తుందా? హెల్ప్ చేస్తుందా నీకేమన్నా? చాలా హెల్ప్ చేస్తుంది. అవునా? ఓకే ఓకే. అంటే నీ సక్సెస్లో అమ్మకు కూడా ఒక భాగం. ఓకే గుడ్. సో స్కూల్కి వెళ్తావు కదా, నువ్వు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నావు కదా, ఈ వయసులో నేను తీసుకున్నావంటే నీ ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు. బాగా ఏడిపిస్తూ ఉంటారు సార్. ఏడిపిస్తారు? నాకంటే ఎక్కువ నువ్వు తీసేసుకున్నావు మాకు చెప్పకుండా అని అలా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆర్టిస్టులు? ఉన్నారు సార్ కానీ వాళ్ళేం టీచింగ్ అట్లా ట్రైనింగ్ అలా తీసుకోలేదు కాబట్టి నేను అట్లా ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి నేను కాస్త బాగా. కాదు, ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే ఇప్పుడు నేను ఏదైనా నేను యాంకర్ అవ్వాలను లేకపోతే యాక్టర్ అవ్వాలను అనుకున్నప్పుడు మనకు ఒక ఇన్స్పైర్ పర్సన్ ఒకరు ఉంటారు కదా. సో అలా నీకు ఎవరైనా ఉన్నారా ఇన్స్పైర్ డ్రాయింగ్లో? మా ఆర్ట్స్ సారే బాగా ఇన్స్పిరేషన్స్. చిన్నప్పుడు ఆడుకుంటాం ఏదేదో చేస్తాం కదా, అసలు డ్రాయింగ్ పైనే అసలు నాకు ఇంట్రెస్ట్ ఉందని నీకు ఎప్పుడు తెలిసింది? అంటే చిన్నప్పుడు మా అమ్మ కలరింగ్ బుక్స్ అవి తెచ్చేది, నేను బాగా వేసేదాన్ని. మా అమ్మ అప్పుడు గమనించి కొంతమంది గురువుల దగ్గర నన్ను చేర్పించింది. అలా ఒక 5 ఇయర్స్ పాటు నేను నేర్చుకున్నాను సార్ అన్నీ ఒక్కొక్కటి. ఫస్ట్ వేసిన డ్రాయింగ్ నీకు ఏదైనా గుర్తుందా? ఫస్ట్ కలరింగ్ బుక్స్లో కొన్ని పెయింటింగ్ అట్లా వేసాను సార్. అలా కాకుండా ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అలా అందరూ వేస్తారు, అలా కాకుండా డిఫరెంట్గా. డిఫరెంట్గా అంటే మా ఆర్ట్ సార్ దగ్గర నేను చేసాను. ఓకే. నువ్వు మామూలుగా ఎవరైనా నేను డ్రాయింగ్ నేర్చుకున్నానంటే సో మా అమ్మ ఫోటో వేయాలి, మా తాతయ్య ఫోటో వేయాలి అలా అనుకుంటాం కదా. సో నువ్వు అలా చేసావా? మా తాత ఫోటోని వేసాను సార్ ఫస్ట్. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫస్ట్ మీ తాతయ్యదేనా? ఫస్ట్ మీ తాతయ్య ఫోటో? ఫస్ట్ మా చెల్లెలి ఫోటో వేసాను, అది షేడింగ్ వర్క్ వేసాను. క్యాన్వాస్ పెయింటింగ్లో అయితే మా తాతని ఫోటో వేసాను. తాతయ్య ఫోటో వేసావు? చూసాడా తాతయ్య దాన్ని? అంటే చనిపోయింది. చనిపోయాక వేసావా? అయ్యో ఒరే, చూసుంటే బాగుండేది కదా. అదే సార్. ఓకే, బాగా అప్రిషియేట్ చేస్తుండేవాళ్ళు. మీ సిస్టరు?
మా సిస్టర్ 7th క్లాస్ లో చదువు. ఓకే అందుకని సిస్టర్ దేసావా నీ దేసా అంటే బర్త్డే కి గిఫ్ట్ గా ఓహో నీకు పలే ఛాన్స్ కదా ఖర్చుకోవడానికి అందరి బర్త్డేస్ కి ఇలానే గిఫ్ట్లు ఇస్తాం అవునా అయితే నెక్స్ట్ నా బర్త్డే కూడా నా ఫోటో వేస్తాను సార్ ష్యూర్ థాంక్యూ సో మచ్ సో ఏంటి అసలు నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అంటే నేను సివిల్స్ రాసి ఐఏఎస్ అవుదామని దాని పక్కగా హాబీగా ఆర్ట్ కూడా వేద్దాం కాన్సంట్రేషన్ చాలా ఎక్కువ ఉండాలి కదా దీనికి అవును సార్ ఆర్ట్ వేస్తే డైరెక్ట్ కాన్సంట్రేషన్ వచ్చేస్తది అంటారు అవునా వచ్చింది అందుకల్లే వచ్చిందండి క్లాసులో ఎక్కడ ఉంటావు నువ్వు అంటే ఫస్ట్ వెనక బ్యాక్ అలా యావరేజ్ యావరేజ్ గా ఉంటావా బానే చదువుతావు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మరి అంత కాదు యావరేజ్ అవునా ఓకే ఇప్పుడు నెమలీకల పైన మనం డ్రా చేయాలంటే ఖచ్చితంగా అవన్నీ పక్కి ఇలా విడిపోతూ ఉంటాయి కదా ఈకలన్నీ విడిపోతూ ఉంటాయి దాని మీద డ్రాయింగ్ చేయాలంటే చాలా కష్టం కదా అదేగాక ఒకరిద్దరు కాదు 75 మంది స్వాతంత్ర సమరయోధులు ఎలా అంటే వెనకాల ఒకటి అంటిస్తాను సార్ అప్పుడు మామూలు పేపర్ మీద అయితే చాలా స్మూత్గా ఉంటుంది కానీ దానిలో ఏమో అంత ఈకలు హెయిరీగా ఉంటుంది దానివల్ల స్టార్టింగ్లో బాగా కష్టపడ్డాను సార్ తర్వాత అలవాటు అయిపోయింది స్టార్టింగ్లో నాకు ఒక 1 అవర్ అలా పట్టేది తర్వాత ఇప్పుడు 10 మినిట్స్ అట్లా వేసేస్తున్నాను సార్ ఒక్కొక్క బొమ్మ 10 మినిట్స్లో వేసేస్తుంది అంటే అవి ఆరడానికి అట్లా కాసేపు పడుతుంది కానీ బాగానే వేస్తుంది సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ అవార్డ్స్ తీసుకున్నప్పుడు చాలా మంది అక్కడ చాలా మంది ఉంటారు కదా నాకు బేసికల్గా అంత చూస్తే భయం వేస్తుంది సార్ కానీ తర్వాత అలవాటు అయిపోయి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సో అప్పుడు నానే ఉన్నాడు అటు బయట నిన్న ఎవరు తీసుకెళ్లారు అక్కడికి ఇద్దరు తీసుకునిలేరు సార్ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ ఉంటారు స్టేజ్ పైన మా ఉజ్వల ఉందంటే వాళ్ళే కదా సార్ అంత ఫీల్ అవుతుంది అందరు చెప్పుకునేది వాళ్ళే మీ సిస్టర్ వచ్చిందా అమ్మాయి రాలేదు సార్ రాలేదా ఎందుకు అమ్మాయి డాన్సర్ సార్ అమ్మాయి బాగా డాన్స్ ఓకే ఓకే సో మరి మీ ఇద్దరు కొట్టుకుంటారా నువ్వు మీ సిస్టర్ జనరల్గా ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాను కొట్టుకుంటారా ఏ విషయంలో కొట్టుకుంటారు ఫోన్ ఇవ్వలేదని ఇంతకు ఎవరు ఫోన్ వాడతారు అమ్మదా నాందా మాకు సెపరేట్గా ఉంటుంది సార్ మరి రోజు స్కూల్కి వెళ్తుంటావు కదా ఎలా వెళ్తావు స్కూల్కి బస్సులో బస్సులోనా బస్సులో ఎంజాయ్ చేస్తారు బస్సులో బాగా ఎంజాయ్ చేస్తాం అంటే మాకు దూరం కదా సార్ 15 అందుకే కదా అంటే ఇంత జర్నీని కొంచెం ఎంజాయ్ చేస్తూ వెళ్తారు కదా చదువుకుంటూ వెళ్తావా బస్సులో చాలా మంది చదువుతూ వెళ్తారు కొంతమంది ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుంటాం సో అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని వేసావు మొత్తం క్యాన్వాస్లో అయితే ఒక 15 వేసాను సార్ ఓ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మళ్ళీ దీంట్లో ఏమి ఉన్నాయి ఆర్ట్స్లో క్యాన్వాస్ క్యాన్వాస్ ఉంటుంది ఆయిల్ పెయింటింగ్ తంజావూరు షేడింగ్ అలా పేపర్ మీద వేసాను తంజావూరు అంటే ఎలా ఉంటుంది అది తంజావూరు అనేది తమిళనాడులో ఫేమస్ సార్ అది ఫస్ట్ దాని గోల్డ్ మీద ప్లేటింగ్ అట్లా వేస్తారు సార్ గోల్డ్ ఉపయోగించి నేను లక్ష్మీదేవిని ఇంకా గణేష్ని వేసాను అందులోనా ఓకే అండ్ షేడింగ్ అంటే పెన్సిల్ ఆర్ట్ పెన్సిల్ ఆర్ట్ పెన్సిల్ ఆర్ట్ వస్తుంది షేడింగ్ అంటే అందులో ఎన్ని వేసాను చాలా వేసాను సార్ నాకే గుర్తులేదు ఓ అవన్నీ ఉన్నాయా బుక్స్లో ఉన్నాయి సార్ ఓ బుక్ ఒక బుక్ తీసుకొని బుక్లో వేసుకుంటాం అన్నాం అన్నీ ఓకే అట్లా అవన్నీ స్టాక్ తీసి పెట్టుకుంటావా అంటే నీకు ఇప్పుడు చాలా ఈజీ కాబట్టి అనిపిది కానీ చిన్నప్పుడు బాగా స్టోర్ చేసుకున్నాను సార్ ఇప్పుడు అంత లేదా ఉన్నాయి సార్ సరే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఆర్ట్ చేసిస్తానని చెప్పావు కదా ఎలాంటి ఆర్ట్ చేస్తావు ఫ్రెండ్స్కి పోర్ట్రేట్ సార్ వాళ్ళు ఫోటో పంపిస్తే నేను షేడింగ్ అవన్నీ చేసేసి వాళ్ళ బర్త్డేస్ గిఫ్ట్గా ఇస్తాను బా సూపర్ అన్నికి ఎంత అవుతుంది దానికేమైనా ఖర్చు కదా పెద్దగా పెన్సిల్ బుక్ ఉంటే చాలు సార్ ఎస్ఎస్ఎం ఓ పెన్సిల్తో చేస్తావా ఓకే క్యాన్వాస్కి అయితే మనకి పెయింట్స్ అవన్నీ అవసరము షేడింగ్ అంత అవసరం ఇంటర్లో ఏ గ్రూప్ నువ్వు ఎంపీసీస్ అదేంటి అది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అది ఓకే అంటే బొమ్మలు మేము చిన్నప్పుడు బొమ్మలు బాగా వేస్తే బైపీసీ తీసుకోవాలి బొమ్మలు రాని వాళ్ళందరూ ఎంపీసీ తీసుకోవాలి అనుకునేవాళ్ళు అలా ఏం లేదు సార్ అంటే బయాలజీ అంటే నాకు అంత భయం మ్యాథ్స్ కొద్దిగా ఈజీగా చేయగలను అందువల్ల మ్యాథ్స్ తీసుకో ఇప్పుడు బయాలజీ వాళ్ళకి రికార్డ్స్ అవి ఉంటాయి కదా వాళ్ళకి హెల్ప్ చేస్తావా వాటిలో ఓన్లీ ఈ పెయింట్స్ అయినా అవి కూడా వేస్తావా టెక్స్ట్ బుక్లో ఉండేటివి వేసిస్తాను సార్ అప్పుడప్పుడు వేస్తావా ఫ్రెండ్స్కి ఒక నీకు ఉంటాయి కదా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొన్ని ఉంటాయి సార్ డయాగ్రామ్స్ డయాగ్రామ్స్ అవి వేసేస్తావా వేసేస్తా అంటే చాలామంది ఇప్పుడు స్కూల్లో కాలేజెస్లో
చాలామంది ఫ్రెండ్స్ని అడుగుతుంటారు, నాకే నాకు కొడేసి నాకు వేసి అని చెప్తూ ఉంటారు కదా. అలా టీచర్స్ కూడా కొంతమంది బాగా రైటింగ్ బాగున్న వాళ్ళవి బుక్స్ అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. అలా టీచర్స్కి ఏమైనా హెల్ప్ చేసావా ఎప్పుడైనా? నన్నే అడుగుతారు సార్ మా టీచర్స్. ఓకే, సో ఇన్ని అవార్డ్స్ అన్నీ తీసుకున్నావు అండ్ ఫ్యూచర్లో కూడా ఏదో కొన్ని అవార్డ్స్ వస్తున్నాయని ఇప్పుడే విన్నా. ఇది నెక్స్ట్ ఫ్యూచర్లో నీకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఏషియా బుక్ ఆఫ్ రికార్డు నిజమేనా ఇన్ని? నిజమే సార్, నాకు టౌన్ హాల్లో అవార్డ్ సెరమనీ ఇస్తున్నారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. ఇట్లా నేను క్యాజువల్గా వేసిన దానికి ఇన్ని అవార్డ్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మొత్తానికైతే అవార్డ్స్ మీద అవార్డ్స్ అవార్డ్స్ అవార్డ్స్. ఇల్లు ఇంకొంచెం పెద్ద తీసుకోవాలైతే నువ్వు, ఎందుకంటే అవార్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఇందాక మనం ఇందాక ఫస్ట్లో మాట్లాడుకుంటూ రావి ఆకులపైన నేను డ్రా చేశాను అని చెప్పావు, దానికి ఏమొచ్చింది? దానికి దానికి ఏదో మిరాకిల్ వరల్డ్ రికార్డ్ అనేది ఒకటి వచ్చింది సార్. అప్లై చేస్తే రావాకుల పైన ఇదే ఫస్ట్ టైం అని తెలిసింది, దానివల్ల అప్లై చేశాను అప్పుడు వచ్చేసి. అంటే ఇప్పుడు మన అమలేకుల పైన ఎలా చేశారో అలాగానా? ఫస్ట్ నేను రావాకుల పైన వేసాను. ఓకే, రావాకుల పైన వేసిన తర్వాత నెమలేకల్ దాని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ నెమలేకల్ పైన చేసి సెకండ్ టైం వచ్చింది. ఓకే, అయితే నీకు రావే ఆకుల పైన అప్పుడు ఎంతమంది వేసావు ఫ్రీడమ్ ఫైటర్స్? అంటే 73rd రిపబ్లిక్ డే అప్పుడు నేను రావే ఆకుల పైన వేశాను, అందువల్ల 73rd కాబట్టి 73 మంది వేశాను. ఇప్పుడు 75th ఇండిపెండెన్స్ డే కాబట్టి 75 మెంబర్స్ వేశాను. 75 మెంబర్స్ అలా పెంచుకుంటే వెళ్తావా సంవత్సరం సంవత్సరం? ఓకే, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కావాల్సిన అంతమంది? అంటే అన్టోల్డ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళని రీసెర్చ్ చేసి తర్వాత వెతికి అవన్నీ తీసేసరికి చాలా టైం పట్టింది. ఉజ్వల నిజంగా అంటే ఈ విషయంలో మాత్రం నేను నిన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరిని అడిగినా సరే ఓ 10 మంది పేర్లు చెప్తారు, కానీ నువ్వు 75 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని బయట తీసుకొచ్చావు అండ్ భవిష్యత్తులో ఇంకా కూడా మరికొంతమందిని తీసుకురాబోతున్నావు. సో ఇన్ని అవార్డులు రివార్డులు తీసుకున్న ఉజ్వల ఖచ్చితంగా అదొక ఫీలింగ్, అది ఎవరికైనా ఉంటుంది. సో ఈ అవార్డ్స్ అన్నిటి మనకు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్కి మనకి బూస్టప్ లాగా ఉంటాయి. మరి అవార్డ్స్ తీసుకున్నప్పుడు మనకి ఇంత హ్యాపీగా ఉంటే మా నెల్లూరు అమ్మాయి ఇన్ని అవార్డ్స్ తీసుకున్నానంటే వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఇంతకీ ఉజ్వల గురించి, ఉజ్వల సాధించిన రికార్డుల గురించి వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అందరికీ నా నమస్కారం. నా పేరు సునీల్ కుమార్, నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యాశాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మా పాప ఉజ్వల ఖ్యాతి. మా బాబుకి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేయడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుండేది. నేను ఉద్యోగరీత్యా బిజీగా ఉండడం వల్ల పాప యొక్క ఇంట్రెస్ట్ నేను అంత గమనించలేకపోయాను. పాపని ఎంకరేజ్ చేసిన దానికంటే డిస్కరేజే నేను ఎక్కువ చేశాను, ఎందుకంటే యాక్టివిటీస్ ఎందుకమ్మా చదువుకుంటే మంచిది, చదువుకుంటే ఇంకా ఉన్నత స్థాయికి పోవచ్చు, యాక్టివిటీస్ మీదని శ్రద్ధ అంత ఎక్కువ పెడతా ఉండవు చదువుకో అని చెప్పి ప్రోత్సహించేవాడిని. కానీ మా వాళ్ళ అమ్మ పాపలో ప్రోత్సాహం అంతా చూసి ఈరోజు ఈ ఉన్నత స్థితికి రావడానికి కారణం వాళ్ళ అమ్మే, వాళ్ళ అమ్మ ప్రోత్సాహమే. నా ప్రోత్సాహం 1% అయితే వాళ్ళ అమ్మ ప్రోత్సాహం 99%. ఈరోజు ఈ అవార్డులన్నీ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి అందరూ కూడా పిల్లల్ని యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేసేదానికి ప్రయత్నం చేయండి. ఒక చదువు అనేదే కాదు, యాక్టివిటీస్ కూడా అవసరమని నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకొని మీకు అందరికి చెప్తా ఉన్నాను. సరే, మా పాపకి మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండే మిరాకిల్ సంస్థ ద్వారా ఒక అవార్డు రావడం జరిగింది ఈ మధ్య. అదేవిధంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం పొంది రేపు రాబోయే వచ్చే నెలలో టౌన్ హాల్లో జరిగే కార్యక్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వచ్చి మా పాపకి అవార్డు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. కాబట్టి మీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి అందరూ మా పాపని ఆశీర్వదించి మా పాప ఇంకా ఉన్నత శిఖరాలకి చేరే విధంగా మీరు అందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు చెంచులక్ష్మి, నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప పేరు ఉజ్వల ఖ్యాతి, ఇంకో పాప పేరు భవ్య హాసని. పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది, చిన్న పాప 7th క్లాస్ చదువుతోంది. డ్రాయింగ్ వేస్తూ ఉండేది, ఒక టాలెంట్ ఉంది అని నేను ఐడెంటిఫై చేశాను. తర్వాత అది ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకోవాలని చెప్పి సెర్చ్ చేశాను నెల్లూరులో, చాలామంది దగ్గర నేర్పించాను. అట్లా అంటే ఒక ఎడ్యుకేషన్తో పాటు ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ ఉండాలి. నా ఈ కాలంలో ఎడ్యుకేషన్ ఉండే ప్రెషర్ ఎట్లా ఉందో అందరికీ తెలుసు. దానివల్ల పిల్లలకి ఒక
డైవర్షన్ అనేది ఉండాలి ఒక రిలాక్సేషన్ ఉండాలి అని చెప్పేసి పాపలో ఉండే టాలెంట్ ని ఒకటి ఐడెంటిఫై చేసి పాపకి పెద్ద పాపకి డ్రాయింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ అని దాంట్లో నుంచి చదువుతో పాటు పారలల్ గా దీన్ని కూడా పాపకి నేర్పిస్తూ వచ్చాను అట్లాగా ఒక 5 ఇయర్స్ నేర్చుకుంది చాలా రకాలు నేర్చుకుంది అంటే పెన్సిల్ పెయింటింగ్ అని పెన్సిల్ షేడింగ్ అని క్యాన్వాస్ పెయింటింగ్ అని తాంజావూర్ పెయింటింగ్ అని తర్వాత అట్లా నేర్చుకుంది తర్వాత ఈ అమ్మాయిలో ఉండే టాలెంట్ ని అందరికి తెలియాలా అని చెప్పి ఒక ఏదో ఒక యూనిక్ ప్రయత్నం చేయాలా అని చెప్పేసి 73 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రావి ఆకుల మీద 73 మంది స్వాతంత్ర సమర యోధుల చిత్రాలను గీసింది దాన్ని వాళ్ళకి అంకితం చేసింది స్వాతంత్ర సమరయోధులు అంటే మామూలుగా మనకు గుర్తుండేది గాంధీ నెహ్రూ గారు భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అంతే ఇంకా 73 కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళలో అన్సంగ్ అంటే మనకు బయటికి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని మనం నేను సర్చ్ చేసి వాళ్ళందరి అసలు వాళ్ళ యొక్క త్యాగాలను నేను సర్చ్ చేసి చదువుతూ ఉంటే అసలు మనం ఏం చేస్తున్నాం అనేది నాకు అర్థం కాలేదు అంటే మన భారతదేశానికి దేశానికి అంత వాళ్ళ ప్రాణ త్యాగానికి మనం చేసింది ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి నివాళులు అర్పించాలని ఉద్దేశంతో 73వ గణతంత్ర దినోత్సవం 73 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని పాపకి వాళ్ళ ప్రింట్ అవుట్ ని తీసి వాళ్ళకి రావి ఆకుల మీద పెయింట్ చేయమని చెప్పాను అది సక్సెస్ అయ్యింది పాప 73 మంది స్వాతంత్ర సమరయోధులను గీసి దాన్ని మిరాకిల్ వరల్డ్ రికార్డ్ కి అప్లై చేశాము దాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసి వాళ్ళు రికార్డ్ కి సెలెక్ట్ చేశారు ఫస్ట్ అమ్మాయికి ఫస్ట్ రికార్డ్ అది నెక్స్ట్ ఇంకా ఏదో ఒక డిఫరెంట్ గా చేయాలి ఇంకా స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు వాళ్ళవి కూడా మనం వాళ్ళని బయటికి తెలియాలి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క త్యాగాలని మనం గుర్తించాలి అనేటట్లు మళ్ళా 75వ అంటే 75th ఇండిపెండెన్స్ డే అంటే అది ప్రతిష్టాత్మకంగా చేశారు ఇండియా లెవెల్లో అది ఆజాదీ కా అమృత్ మహోత్సవ భాగంగా పాప నెమలీకలు నెమలి అంటే జాతీయ పక్షి దాని మీద ఆ ఈకల మీద వేసి 75 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను ట్రై చేసింది ఫస్ట్ అది ట్రై చేసి 30 మినిట్స్ 1 అవర్ పట్టింది తర్వాత దాని మీదే సాధన చేయంగా 20 మినిట్స్కి తీసుకొని వచ్చింది మార్నింగ్ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది దాంతోపాటు కాలేజీకి వెళ్తూ నైట్ టైమ్ 2 to 3 అవర్స్ దానికి స్పెండ్ చేసి అట్లాగా ఆగస్ట్ 15 కల్లా దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క త్యాగానికి నివాళులు అర్పించింది ఈ విధంగా దాన్ని ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేశాను వాళ్ళు అప్రిషియేట్ చేసి మేము వన్ ఆఫ్ ద వాళ్ళు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ఉండే మెంబర్ మేము వచ్చి అమ్మాయికి అవార్డు ఇస్తామని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి వాళ్ళకి ఒక డేట్ ఫిక్స్ చేశాము నవంబర్ 13th టౌన్ హాల్లో ఒక ఫెలిసిటేషన్ జరుగుతుంది పాపకి వాళ్ళు వచ్చి అవార్డు వాళ్ళ చేతుల మీదుగా ఇస్తారు తర్వాత ఇప్పుడు ఇంకా పాప అంటే స్వాతంత్ర సమరయోధులు ఏ ఫొటోస్ అయినా చిత్రాలనైనా గీయొచ్చు కేవలం స్వాతంత్ర సమరయోధులదే అమ్మాయి వాళ్ళ యొక్క త్యాగాలని నేను గుర్తించానమ్మా వాళ్ళు చేసిన దాంట్లో మనది ఎంత వాళ్ళని వాళ్ళకి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలపాలనే ఉద్దేశంతో వాళ్ళనే సెకండ్ టైం గీసింది ఇప్పుడు థర్డ్ టైం కూడా ట్రై చేస్తుంది ఈ విధంగా హ్యాట్రిక్ సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకి చేయాలనే ధ్యేయంతో ఉన్నది మీరందరూ మా పాపను ఆశీర్వదించి పాప ఇంకా ఎన్నో అవార్డులు గెలుచుకోవాలి మీ బ్లెస్సింగ్స్తో పాపని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అదండి సంగతి ఎవరికైనా అమ్మ నాన్న అంటే ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంకా సాధించిన తర్వాత విజయం వైపు ముందుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఆనందానికి అవదలే ఉండవు వాళ్ళ మాటలన్నీ విన్నారుగా సో మొత్తానికి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలాంటి సపోర్ట్ పిల్లలకు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ముందుకెళ్తారు సో ఉజ్వల నేను మొదట ఏదైతే చెప్పానో అంటే నీ పేరుకి అయితే సార్థకత ఉందో సో అది ఖచ్చితంగా ఇది అమలైంది ఎవరైతే టీవీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నీకు బ్లెస్ చేస్తారు ఖచ్చితంగా ఉజ్వల ఇంకా ముందుకెళ్ళాలి
మరిన్ని ఉజ్వలమైన భవిష్యత్తుని తీసుకురావాలి అని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అమ్మా నాన్న కూడా అదే చెప్పారు. సో థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్. థాంక్యూ సార్. మా కోసం ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఓకే వ్యూవర్స్, తప్పకుండా మనందరం కూడా ఉజ్వల అంటే మన లైఫ్లో ఒక్కరికైనా ఇన్స్పైర్ కావాలి. సో ఉజ్వల అయితే ఐ థింక్ నాకు తెలిసి చాలామందికి ఇన్స్పైర్, చాలామంది విద్యార్థులకి. సో మనం కూడా చేద్దాం అనే ఆలోచన అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మన లైఫ్ కూడా ఉండాలని కోరుకుందాం. అండ్ ఇది ఈ వారం టాలెంట్ షో. నెక్స్ట్ టాలెంట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.